గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు వార్తలు వాస్తవాలు నా పేరు రాజేష్ పత్రికల్లో వచ్చిన ప్రధాన వార్తలను చూద్దాం ముందుగా నమస్తే తెలంగాణ నిన్న తెలంగాణ భవన్లో నిర్వహించిన వరంగల్ పార్లమెంటు నియోజకవర్గ సన్నాహక సమావేశంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రసంగించారు దిశానిర్దేశం చేశారు వరంగల్ పార్లమెంటు నియోజకవర్గంలో గెలుపుకు ఆయన క్యాడర్కు పార్టీ క్యాడర్కు సమాయతం చేస్తూ దిశానిర్దేశం చేశారు ఇక్కడ నో గ్యారంటీ ఇక్కడ కూడా హామీలకు తిలోదకాలకైనా కర్ తిలోదకాలేనా కర్ణాటక లాగే ఇక్కడ కూడా కాంగ్రెస్ చేతులు ఎత్తే చూడైన హామీల అమలుపై శ్వేతపత్రం విడుదల చేయాలి ఫోర్ ట్వంటీ హామీలు ఎప్పుడు అమలు చేస్తారో చెప్పండి సీఎం తేదీలు ప్రకటించిన హామీల సంగతి ఏమైంది ఎంసీఆర్ హెచ్ఆటిలో రాజకీయ సమీక్షలు ఎలా పెడతారు ఇన్ఛార్జి మంత్రులతో సీడిఎఫ్ నిధుల ఖర్చు ఫార్ములా ఈ రేసింగ్ను రద్దు చేయడం సరికాదు మాజీ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి పేర్కొన్నారు తప్పెవరిది శిక్ష ఎవరికి రోడ్ల మీద దరఖాస్తుల చర్యలపై విమర్శల విలువ తప్పు చేసిన వారిపై చర్యల విషయంలో పక్షపాతం ఉన్నతాధికారుల తీరుపై స్థాయి సిబ్బంది ఆగ్రహం రోడ్డెక్కిన ప్రజాపాలన చర్యలపై సర్వత్రా విమర్శలు నమస్తే తెలంగాణ కథనంతో లోపాలు సరిదిద్దుకున్న జీహెచ్ఎంసీ ప్రజా గొంతుగా బీఆర్ఎస్ పార్టీ ఉఫ్మాని ఊదేస్తే పోయేది కాదు బీఆర్ఎస్ను లేకుండా చేయడం ఎవరి తరము కాదు కేడర్పై తప్పుడు కేసులు ఎదుర్కొంటాం ప్రభుత్వ విధానాలను ఎండగడతాం కార్యకర్తలకు పార్టీ అండగా ఉంటుంది త్వరలో శ్రేణులకు శిక్షణ తరగతులు ఉంటాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు కాంగ్రెస్ బెదిరింపులకు భయపడేది లేదు బ్యాంకుల్లో ఏడు వేల ఐదు వందల కోట్లు ఉన్న రైతు బంధు ఎందుకు వేయడం లేదు జనగామ ఎమ్మెల్యే పల్ల రాజేశ్వరరెడ్డి ప్రశ్నిస్తున్నారు త్వరలో కొత్త పవర్ పాలసీ అన్ని రాష్ట్రాల్లో విద్యుత్ విధానాలపై అధ్యయనం విద్యుత్ కొనుగోలు ఒప్పందాలపై నివేదిక ఇవ్వండి రెండు వేల పద్నాలుగు నుంచి ఇప్పటివరకు లెక్కలు తీయండి అధిక ధరకు విద్యుత్ కొన్న కారణాలు తెలపాలి గృహజ్యోతి పథకం అమలుకు ప్రణాళికలు విద్యుత్ ప్రాజెక్టు పనుల్లో వేగం పెంచాలి అంటూ సీఎం అధికార యంత్రాంగానికి సూచించారు నేడు ఢిల్లీకి సీఎం రేవంత్ లోక్సభ ఎన్నికలు ఎమ్మెల్సీ అభ్యర్థుల ఖరారు నామినేటెడ్ పోస్టుల భర్తీ పరిధిస్తడంతో చర్చ వడ్ల పైసలు రాలే రైతు బంధు వడలే నడిమిట్ల నరకం రైతులకు అందాల్సిన ధాన్యం సొమ్ము వెయ్యి కోట్లు పంటల కొనుగోలు చేసి నెల గడుస్తున్న డబ్బులు వన్ సర్కార్ పాదాపులు తీరిస్తేనే కొత్త రుణాలు ఇస్తామని బ్యాంకులు మెలకబెడుతున్నాయి యాసంగి పంటకు పైసలు లేక అన్నదాతల ఇబ్బందులు నేనే నెంబర్ టూ ముఖ్యమంత్రి తర్వాత నేనే కేబినెట్లో బలమైన శాఖ నాదే సభా వేదికలపై చెప్పుకుంటున్న మంత్రి పొంగులెట్టి శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ వర్గాల్లో తీవ్ర చర్చ శభాషెచ్ గంజాయి చాక్లెట్ల గుట్లు గుట్టు రట్టు చేసిన హెడ్ మాస్టర్ నాయక్ విద్యార్థులకు గంజాయి చాక్లెట్లు అమ్మిన ఒడిషా ముఠా పిల్లల ప్రవర్తనలో తేడా గమనించి నిఘా పెట్టిన టీచర్ విద్యార్థుల స్నేహంగా మెలిగి సమాచార సేకరణ ఆధారాలతో పోలీసులకు ఫిర్యాదు ముగ్గురు అరెస్ట్ టీఎస్పీఎస్సీ చైర్మన్ సభ్యుల రాజీనామాల ఆమోదం ఇందూరులో పక్షుల సందడి చూస్తున్నాం నిజామాబాద్ జిల్లా చందూరు మండలం కారేగాం తండాలోని చెరువుల్లో వివిధ జాతులకు చెందిన తెల్లని నల్లని పక్షులు కనువిందు చేస్తున్నాయి కేసీఆర్ ప్రభుత్వం మిషన్ కాకతీయలో భాగంగా చెరువులు తీయడంతో నీరు ఎక్కువగా ఉండడంతో పక్షులు సేద తీరుతున్నాయి డ్రైపోర్ట్ల ఏర్పాటుపై త్వరలో నిర్ణయం రెండు ప్రాంతాలని పరిశీలిస్తున్నామని మంత్రి శ్రీధర్ బాబు పేర్కొన్నారు ఆరు గ్యారెంటీలు అమలు చేయాలి మీడియాతో సిపిఐ జాతీయ నేత చాడ వెంకటరెడ్డి కర్ణాటక అసెంబ్లీ ఎదుట కుటుంబం ఆత్మహత్యాయత్నం ఒంటిపై కిలోసిన్ పోసుకొని నిప్పండించుకునే యత్నం అడ్డుకున్న పోలీసులు బ్యాంకు అధికారులు ఇల్లు వేలం వేసునడంపై మనస్తాపం పింఛను కోసం రెండు కిలోమీటర్లు దేకుతూ కర్ణాటకలో వృద్ధిరాలి అగచ్చాట్లు అని మరొక వార్త చూస్తున్నాం అయోధ్యకు మేం రామ్ ఆహ్వానాన్ని తిరస్కరించిన కాంగ్రెస్ రాముడి ప్రాణ ప్రతిష్ట కార్యక్రమానికి సోనియా మల్లికార్జున ఖర్గే హాజరు కాబోరని వెల్లడి అది బీజేపీ ఆర్ఎస్ఎస్ పొలిటికల్ ప్రాజెక్టు అని కాంగ్రెస్ పార్టీ విమర్శిస్తోంది అయోధ్య రామ మందిరంలో ఏర్పాటు చేసేందుకు ఉత్తరప్రదేశ్కు చెందిన భక్తులు బహుకరించిన భారీ గంట ఇది దీని బరువు రెండు వేల నాలుగు వందల కిలోలు నిరుద్యోగ యువ భారత్ గ్రామీణ ప్రాంతాల్లో అధికం సిఎంఐఈ గణాంకాలు వెల్లడి తెలంగాణ టుడే కాంగ్రెస్ డూయింగ్ డెవలప్మెంట్ ఎస్ కేటీఆర్ ఎక్సూట్స్ కాన్ఫిడెన్స్ ఇన్ బీఆర్ఎస్ విన్నింగ్ మోస్ట్ పార్లమెంటరీ సీట్స్ కాంగ్రెస్ టు స్కిప్ రామ్ మందిర్ ఈవెంట్ సోనియా ఖర్గే అక్యూజ్ బీజేపీ ఆర్ఎస్ఎస్ మేకింగ్ ఇట్ పొలిటికల్ ప్రాజెక్ట్ రైట్ టీవీ పత్రికల్లో వచ్చిన ప్రధాన వార్తలు వీటికి సంబంధించి వార్తలు వాస్తవాలు చర్చలకు వెళ్దాం చిన్న బ్రేక్ తర్వాత చూస్తున్నాం టీ న్యూస్